కుక్కలు పిల్లుల్ని పెంచుకోవడం నేటి రోజుల్లో కామన్. కానీ కరీంనగర్లో ఓ మహిళ ఏకంగా 40 కుక్కలు పెంచుకుంటోంది. జంతువులపై తనకున్న ప్రేమను ఇలా చాటుకుంటోంది. కానీ ఈ కుక్కలు చుట్టుపక్కల వారిని ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. ఇంట్లో ఒక పెంపుడు జంతువు ఉంటేనే చుట్టుపక్కల వారికి ఇబ్బంది ఉంటుంది. కానీ కరీంనగర్లోని సాయినగర్కు చెందిన ఓ మహిళ ఇంటి నిండా కుక్కలతో సావాసం చేస్తోంది. 40 కుక్క పిల్లలను పెంచుకుంటోంది ఆ ఒంటరి మహిళ. ఆమె టైంపాస్ వరకు బాగానే ఉంది, కానీ చుట్టుపక్కల వారు మాత్రం తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఇదే ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆ ఇంట్లో కుక్కల్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇదే అవకాశం కోసం చూస్తున్న స్థానికులు కుక్కల కారణంగా అందరికీ ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని పోలీసుల చెవిలో వేశారు. దీంతో పోలీసులు ఆ మహిళకు వార్నింగ్ ఇచ్చారు. వీలైనంత త్వరగా కుక్కల్ని ఇక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు. సాయినగర్లో పెంపుడు కుక్కల బెడతతో సతమతమవుతున్నామని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. పైగా మహిళ బెదిరింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. దుర్వాసన, కుక్కల అరుపులతో నిద్ర లేకుండా పోతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఆమె 40 కుక్కలు పెంచుకుంటాం సార్. మేము చెప్తే వింటలేదు. మొయమన్న అంటే మామిడికే వస్తుంది. ఆ స్మెల్కు మేము తట్టుకోలేక పోతున్నాం. ఘోరమైన మాటలు అంటుంది మమ్మల్ని. మా పిల్లలకు జ్వరాలు, వామిటింగ్స్, మా డబ్బు అంతా పిల్లలకే అవుతుంది సార్. ఇక్కడ ఈ వాడలో ఈ నుంచి ఆడదాకా నడవలేకపోతున్నాం. గల్లీ మొత్తం నడవలేకపోతున్నాం సార్. మాకంతా ఘోరమవుతుంది సార్. మేము చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నాం. మా పిల్లలు, మేము ఆతను అనారోగ్యం అయిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి సార్. ఎట్లా చేసి మీరు ఈ స్మెల్ తోటి భరిస్తలేము. ఆరోగ్యాలు మంచిగా ఉండలేవు. అంత ఒక రకమైన ఆమె మొత్తం గలీదంతా ఇటే పంపిస్తుంది. మాకు ఆమెకు 40 అంటారు కానీ ఎక్కువ ఉన్నాయి సార్. ఇంకా కుక్కలు ఇంకా 50 దాకా ఉన్నాయి సార్. మా బాధను కొంచెం అర్థం చేసుకోండి సార్. జ్వరాలు వస్తున్నాయి, సర్దులు అవుతున్నాయి.